హాయ్ వ్యూయర్స్, బాగున్నారా అందరూ? సో ఇవాళ చాలా బెస్ట్ వీడియో చేయబోతున్నా అండి. ఈ వీడియో ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను, కానీ నాకు టైం దొరకట్లేదు అండ్ ఈ ఇంగ్రీడియంట్స్ తెచ్చుకోవడానికి కూడా టైం పట్టింది మీకు చూపించడానికి. సో ఇది వచ్చేసి ఇవాళ నేను చూపించబోయే బామ్, ఇంట్లో చేసుకోబోయే బామ్ అనమాట, ఇది చెండు బామ్, శాస్త్రి బామ్ లాగా. సో ఇది వచ్చేసి మనకి కాళ్ళ నొప్పులకి పనిచేస్తుంది, ఎనీ బాడీ పెయిన్స్ రిలేటెడ్, హెడేక్ వచ్చినప్పుడు పనిచేస్తుంది, లేదంటే జలుబు, ఎనీ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ప్రతి ఒక్క దానికి పనిచేస్తుందండి. దీనికి పనిచేస్తుంది, దీనికి పనిచేయదు అనేది లేకుండా ప్రతి ఒక్క దానికి ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. సో ఇది ఆబ్వియస్గా బామ్ అని కాకుండా మెడిసిన్ అనే అనవచ్చు. సో ఇది వచ్చేసి మనకి ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో మనం ఇంట్లోనే ఎట్లా చేసుకోవచ్చో చూపిస్తాను. ఇవాళ ఏమేమి కావాలి, అది ఎంత కాస్ట్ అవుతుంది, సిటీలో అయితే ఎంత అవుతుంది, ఊర్లో అయితే ఎంత అవుతుంది, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో చెప్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వచ్చేసి బేసిక్గా మనకి 3 ఇంగ్రీడియంట్స్లో ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఇదండి, వామ్ పువ్వు అంటారు. మనకి ఏ పచారీ షాప్లో అయినా దొరుకుతుంది. సో ఈ వామ్ పువ్వు వచ్చేసి మనకి 2 కలర్స్లో దొరుకుతుంది. 1 వైట్ కలర్ దొరుకుతుంది, అదర్ వన్ వచ్చేసి పింక్ లేదంటే లైట్ రెడ్ కాంబినేషన్లో వస్తుంది అన్నమాట. సో సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి పిప్పర్మెంట్ అంటారు. మనకి పంటి నొప్పి వచ్చినప్పుడు పచారీ షాప్కి వెళ్ళి పిప్పర్మెంట్ తెచ్చి ఆ పన్ను మీద పెడితే తగ్గుతుంది అంటారు కదా, అదే పిప్పర్మెంట్ అండి. సో ఇలా ఉంటుంది పలుకులు పలుకులుగా. సో అదే నేను ఈ జార్లో కూడా వేసాను పిప్పర్మెంట్ ఒకటి. థర్డ్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి పచ్చకర్పూరం అండి. సో పచ్చకర్పూరం అనేది మనకు తెలుసు కదా చాలా ఔషధ గుణాలు ఉన్నది, అండ్ ప్రతి ఒక్క దానికి, ఐ మీన్ ఈవెన్ గుళ్ళో కూడా మనకి ప్రసాదాల్లో కొంచెం మిక్స్ చేస్తారు యాక్చువల్గా. సో ఇది కూడా. సో ఇప్పుడు ఈ 3 వచ్చేసి మనకి ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. లెట్స్ ఏ ఇది చాలా కాస్ట్లీ కాబట్టి మనం 10 గ్రామ్సే తీసుకోవచ్చా అంటే 3 కూడా 10 గ్రామ్స్ మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు నేను ఈ ప్యాకెట్స్లో వచ్చి 100 100 100 మొత్తం టోటల్గా 300 గ్రామ్స్ అండి. 100 100 100 3 ప్యాకెట్స్ 300 గ్రామ్స్ తీసుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి మెయిన్గా మనం ఇది చేసుకోబోయే ముందు ఒక గ్లాస్ జార్ మాత్రం రెడీగా పెట్టుకోండి. ఏదన్నా ఒకటి చిన్న గ్లాస్ జార్లో మాత్రమే చేయండి, ప్లాస్టిక్లో మాత్రం వాడద్దు. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను పిప్పర్మెంట్ వేసాను, అట్లానే కొంచెం కొంచెంగా నేను ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ దీనికి యాడ్ చేస్తున్నాను. కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. నేను చిన్న బాటిల్ తీసుకున్నాను కదా అందుకే కింద పడుతుంది, బట్ మేక్ ష్యూర్ అన్ని ప్రాపర్ గ్రామ్స్లోనే యాడ్ చేయండి, ఇలా కింద పడేలా కాకుండా. సో పచ్చకర్పూరం వేస్తున్నాను ఇప్పుడు. సో ఇవి కూడా కింద పడినాన్ని నీట్గా తీసేసి వేస్తున్నా, ఎందుకంటే 3 యాక్చువల్ గ్రామ్స్లో ఉండాలి, కొంచెం కూడా వేస్ట్ అవ్వద్దు అన్నట్టు. సో ఇలా 3 ఈక్వల్ క్వాంటిటీస్ వేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసేసి ఒక 1 or 2 డేస్ దీన్ని పక్కన పెట్టేయాలండి కదిలించకుండా. అప్పుడు ఇది ఎలా మారుతుందంటే ఒక లిక్విడ్ ఫామ్లో తయారైపోతుంది. ఆ లిక్విడ్ మనం ఆవిరి పట్టుకునేటప్పుడు ఒక్క డ్రాప్ వేసుకున్నా సరిపోతుంది. సో లేదు నాకు జలుబు చేసింది అంటే నైట్ పడుకునే ముందు ఒక్కటే డ్రాప్ తీసుకొని మంచిగా నోస్కి త్రోట్కి రాసుకొని పడుకున్నా సరిపోతుంది. కాళ్ళ నొప్పులు ఉన్నాయి మంచిగా రాసి మర్దన చేసినా తగ్గిపోతుంది. హెడేక్ ఉంది ఫోర్హెడ్కి రాసుకోవచ్చు. అంటే ఇట్లాంటి ప్రాబ్లం అయినా కూడా ఇది మెడిసిన్ లేకుండా తగ్గించేస్తుందండి. ట్రై చేసి చూడండి ఇంట్లో, అండ్ యూ కెన్ కామెంట్ మీ, అంటే ఇది పని చేయట్లేదు మేడం మాకు అనే వాళ్ళు కూడా ఉండొచ్చు, బట్ ఇది చాలా పవర్ఫుల్ అండి.
చాలా మంది ట్రై చేసాం మా ఫ్యామిలీలోనే అండ్ ప్రతి ఒక్కరికి నచ్చింది. ఇట్లా ప్రిపేర్ చేసి అందరికి ఇస్తాను నేను, ఇంకా అందరికి నచ్చేసరికి. అండ్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ కదా, అంటే చెత్త చెత్త వాటికి మనీ వేస్ట్ చేయడం కంటే కూడా దీనిలో నో కెమికల్స్ మనకి. ఆబ్వియస్గా ఇవి ఆర్గానిక్ కదండి, అంటే దీనిలో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేవి ఏమీ కలపట్లేదు మనం. సో ట్రై చేసి చూడండి, ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. ఇప్పుడు చూపిస్తాను ఒక బాటిల్ ఆల్రెడీ నా దగ్గర రెడీ ఉంది, ఇదివరకు చేసింది. అది ఎట్లా లిక్విడ్ గా ఫామ్ అవుతుందో నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఇలా లిక్విడ్ లాగా ఫామ్ అవుతుందండి, మీకు అనిపిస్తుంది కదా సీసాలో. ఇది వచ్చేసి నాకు 2-3 డేస్ పట్టింది, అంటే క్వాంటిటీని బట్టి టైం తీసుకుంటుంది అనమాట. మొత్తం కరిగి 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 ఇట్లా కిందకి లిక్విడ్ లాగా అయిపోతుంది. సో నేనేం చేస్తాను అంటే కొంచెం కొంచెంగా వేసుకుంటూ అది కరిగే కొద్దీ ఇంకొంచెం యాడ్ చేసుకుంటూ వెళ్తాను అనమాట, మొత్తం ఒకటేసారి వేయకుండా. అది మీ ఇష్టం, మొత్తం ఒకటేసారి వేసి జార్లో పక్కన పెట్టేసినా పర్లేదు, కొంచెం కొంచెం వేస్తామన్నా పర్లేదు. బట్ నేను ఏంటంటే సగం సగం వాడితే ఏంటంటే కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది, కొంచెం ఎక్కువ నాలు ఉంటుంది అని చెప్పి నేను అలా ప్రిఫర్ చేస్తాను అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి, అంటే దీనిలో అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఎవరన్నా ట్రై చేయొచ్చు. మీరు మీ ఊళ్ళలో పచారీ షాప్కి వెళ్ళి అడిగినా కూడా దీని అడ్వాంటేజెస్ చెప్తారు, వాళ్ళకు కూడా ఐడియా ఉండుండొచ్చు ఈ మెడిసిన్ గురించి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా నేను ఫస్ట్ పచ్చకర్పూరం అనగానే వాళ్ళు వాంపు కావాలా పెప్పర్మెంట్ కూడా కావాలా ఆ లిక్విడ్ తయారు చేయడానికి అని అడిగేస్తారు డైరెక్ట్గా. సో ది మస్ట్ బి నోయింగ్ ఇట్. ట్రై చేయండి, ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.